అనే ఈ రోజు కుటుంబం పోషించుకోవాలంటే కనీసం ఒక 10,000 రూపాయలు నెలకి ఉంటే కానీ అంటే కుటుంబం మొత్తం బాగుండే పరిస్థితి లేదు. ఒక పండగ వచ్చినా పిల్లలకు బట్టలు కొందామన్నా లేకపోతే ఒక పిండి వంట వండుకుందామని. అసలు ఈ పరిస్థితి ఎలా ఉందంటావు? ఇక్కడ మీ పాలకొల్లులో పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే మంచురే రామనాయుడు గారు మంచురాని ఈసారి గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు? ఆయన చేసిన పనుల అభివృద్ధి వల్ల ఆయన గెలుస్తాడండి. అంటే ఏం చేశాడు ఇక్కడ? పేదలకి వరదలు వస్తే బియ్యం ఇవ్వడం, అన్నా గంట నడపడం, ఈ 5 సంవత్సరాల్లో ఆయన కష్ట సుఖాలను తెలుసుకోవడం. మా వ్యక్తి మంచోడు. సో జనాల దగ్గరికి ఏదో కష్టం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. నీళ్ళు అయినా లేకపోతే ఎండ అయినా వాన అయినా ఏదైనా సరే అవును వెళ్తాడండి. అవును. ఇప్పుడు అన్నా క్యాంటీన్ నువ్వే చెప్పావు, అన్నా క్యాంటీన్ ఆయన తీసేసినా పెడుతున్నాడు అని చెప్పి. అసలు తీసేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లాభం వచ్చిందంటావా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక 5 రూపాయలతో ఫోన్ చేసేవాళ్ళు కదా, పేదవాడు. ఆయన తీసేసి నేను రన్నింగ్ చేస్తున్నారు నేను. రైట్ సార్, ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామారెడ్డి గారు అంటే గతంలో గెలిచి ఉన్నారు, ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఆయన గెలిచి ఉన్నాడు. సో అసలు ఏంటి సార్ ఆయన ఆయన పనితీరు కానీ లేకపోతే ఇక్కడ మీ డెవలప్మెంట్ అసలు ఏమన్నా ఉందా? ఎలా ఉంది పరిస్థితి? ఉందండి. ఆయన వచ్చి కంపల్సరీగా ప్రతి గంట కలుస్తూ ఉంటారండి. నియోజకవర్గంలో సైకిల్ వేసి తిరుగుతూ ఉంటారు, అందరినీ పలకరిస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారండి. గమ్మున ఏది వచ్చినా పిలిచినా పలుకుతారండి. కానీ అధికార పార్టీ మాత్రం మేము ఏదో 1,000 కోట్లు ఏడా ఖర్చు పెట్టాం, కొన్ని 100 కోట్లు ఏడా మేము వెచ్చించాం, కాబట్టి నెక్స్ట్ టైం మేమే వస్తాం, మేమే గెలుస్తాం అంటే అలాని కాదు కానండి. ఇక్కడ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కొద్దిగా ఆయన అంటే ఒక అభిమానం ఉందండి అది, అంతేగాని ఇంకేం కాదు కానండి. మరి పార్టీ గవర్నమెంట్ ఇస్తేనే కదండి ఏమైనా ఖర్చు పెట్టేది. అది ఆయన్ని సమన్వయం చేసుకుని ఈయన ఇక్కడ తీసుకొచ్చి చేస్తున్నారు సార్. ఆ విషయంలో మరి ఎప్పుడు చూసినా ఆయన ఏదో ఒక ధర్నాలోనో లేకపోతే అంటే వాళ్ళ మీ ప్రజల కోసమే ఏదో ఒక ఇది చేస్తుంటారు. అంటే అధికారంలో లేరు కాబట్టి ఆయన్ని ఎవరు పట్టించుకోరు. కానీ మీ స్థానిక ప్రజలుగా మీరేమంటారు అసలు ఆయన పట్ల? ఆయన పట్ల ఇక్కడ వ్యతిరేకత ఏం లేదు సార్. ఇక్కడ వ్యతిరేకత ఏమీ లేదు. కానీ ఏమండి నెక్స్ట్ టైం గెలుస్తారంటారా? అది ప్రజల ఆశీస్సులు ఉంటే గ్యారంటీ గెలుస్తారు. అంటే నేను అడిగేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశారా పోలీ? అధికారంలో ఉన్నప్పుడు అంటే అప్పుడు ఫస్ట్ టైం కదా సార్ ఆయన గెలిచింది. అప్పుడు గెలిచింది ఫస్ట్ టైం అండి. అప్పుడు కూడా ఇలాగే తిరిగారండి. ఇప్పుడు పార్టీ మామూలుగా గవర్నమెంట్ లేకపోయినా కూడా ఆయన ఇలాగే తిరిగారు. కానీ ఇప్పుడు ఏమీ మార్పు లేదు సార్. అదండి ఆయన ఏమీ అధికారంలో లేనప్పుడు ఇక్కడ స్థానిక సమస్యలు అంటే ఏమున్నాయి సార్? వీటి గురించి మొన్న రైల్వే గేట్ వేసేస్తామని చెప్పి ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదో యాక్ట్ తీసుకొచ్చింది. తీసుకొచ్చేప్పటికండి అది స్పందించి వెంటనే మన రామానాయుడు గారు, మన ఎమ్మెల్సీ కౌర శ్రీనివాస గారు వెళ్ళి కలెక్టర్తో మాట్లాడి అది ఆఫ్ చేయించారు సార్. ఎందుకంటే అది గేట్ వేసేస్తాము, మొత్తం బంద్ చేసేస్తాం అన్నారు. ఆ బంద్ చేసేస్తాం అనేప్పటికీ గవర్నమెంట్ ఇక్కడ మొత్తం నియోజకవర్గంతో కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా ఫస్ట్ పాలకులు ఆయుపట్టి ఇదేనండి. ఈ ఆయుపట్టి ఇదే అని కాబట్టి ఇంత మీరు అది అన్స్పెక్టెడ్గా ఇప్పుడు చేస్తే చాలా ఇబ్బంది పడతారు. రోడ్డు వంతెన నిర్మాణం చేయొచ్చు కదా ఈ అసలు అంటే ఈ సమస్య ఉంటే వంతెన పైన బైపాస్ వేసారు కదండి. అక్కడ బైపాస్ ఉంది కదండి. ఆ బైపాస్ ఉండడం వల్లనే ఇక్కడ ఇది వేయలేదు సార్. అదండి అంటే ఇప్పుడు అంటే బాగా కొద్ది ట్రాఫిక్ పెరిగింది. కానీ ఆ ట్రాఫిక్ ఇంచుమించు లారీలు ఇవన్నీ ఇక్కడ ఇటువైపు కట్ చేసేస్తే బస్సులు అవన్నీ కూడా అటువైపు వెళ్ళిపోతే మీకు దానికి ఇబ్బంది ఏమి ఉండదు సార్. అదే సార్, పాలకొల్లు దాదాపు 4 ఏళ్ళుగా అంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. అసలు ఎలా ఉంది పరిపాలన, ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిన పరిస్థితి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈయన బాణీలు ఏం చేసిపోతారండి ఇక్కడ గెలిచినా గెలవకపోయినా అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయనకి టికెట్ ఇద్దాం బట్టి కంపల్సరీ ఏ పార్టీ అయినా సరే నెగ్గుతాడు. ఇంకంతే ఇంకెవడ వచ్చినా కానీ ఇంకా ఆయనకి ఎందుకు ఆయన మీద అంత గురి ఏంటి అంటే ఇంకా గన్నిటిలోనే ఆయనే ఉంటాడు. మంచికి చెడుకి పిలిచినా పిలవకపోయినా ఓ మనిషి ఇంట్లో మనిషి అన్నట్టు వచ్చి అటెండ్ అవుతుంటాడు ఆయన ప్రతి ఫంక్షన్ కంటే మంచికి చెడుకు. ప్రతి ఇంట్లో ప్రతి సార్ రండి సార్ పని ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉందంటే ముందు ఉంటాడు ఆయన. మిగిలిన వాళ్ళు అయితే ఆలోచించడం కొద్ది పని ఉందని అదని ఇదని అదే చెప్తుంటారు. ఈ పట్టు కూడా తెలుగుదేశం ఇస్తే కనుక టికెట్ వచ్చేది. ఏ టికెట్ అయినా ఆయన కొట్టుకుంటాడు. అది మటుకు ఇంకా తిరగలేదు అంటే అభిమానం అంటే అభివృద్ధి జరిగింది జరిగిందండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరు అంతగా తెలియదు కానీ పట్టు ఈయన మటుకు కంపల్సరిగా నడుము కట్టుకు చేశాడండి. మరి ఈ 4 ఏళ్లలో పరిస్థితి సార్ ఆయన అంటే ఆయన అధికార పార్టీలో లేడు, ఏమైనా తెచ్చుకోవడానికి లేదు. ఇప్పుడు మా నియోజకవర్గం ఇది చేసుకోవడం అంటే ఎప్పుడు నిమ్మల రామారెడ్డి గారు ఏదో ఒక ధర్నాల్లోనో లేకపోతే మాకు ఇది కావాలి అని ఆయన అక్కడ సగం తెరుగు వంతులు ఏదో చేశారు. దాని పరంగా కూడా
కూడా ఇంకా డామినేట్ చేస్తారు, ఇంకా గవర్నమెంట్తో ఫైట్ చేస్తాడు, ఇంకా అది పైన ఉన్న గవర్నమెంటా ఈయనకి సంబంధం ఉందా లేదని కాదు, కానీ ఈయన పరంగా ఈయన చేసుకుంటూ పోతాడు. సో ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కరెంటు బిల్లులు పెంచేశారు, నిత్యావసరాలు పెరిగిపోయినాయి, ప్రతిదీ పెరిగిపోయి ఏమంటే ఇంకా చెప్పకూడదు. ఎందుకని ఇంకా చెప్పకూడదు, ఇంకా అంతే అంటే చెప్తే అంతే ఏదో చేసేస్తారని కాదు, కానీ ఇంకా ఆయన బ్యాడ్ అనకూడదు. ఇంకా 9 నెలలు జాతకం అందరూ చెప్పేస్తారు కదా తీర్పు, మనం చెప్పకూడదు. ఇప్పుడు ముందే చెప్పుకోవడం ఎందుకంటారా? అంతే కదా. అంటే నేను అనేది ఏంటంటే కనీసం ఒక ప్రభుత్వం ఇదిగో ఇలా మాకు ఇదిగో ఇది కల్పించలేదు, లేకపోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదంటారా? అంటే ఇంకేం చెప్తాం, ఇంకేం లేదండి. ఇంకా స్వేచ్ఛన దారించిపోయింది, అంతకంత ముందు ఉన్న దానికి డిఫరెన్స్ వ్యాపారస్తులు అన్ని రకాల అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ అంతా కూడా. అయ్యో కోటా అయ్యి అనేది మా ఇంటి దాకా వస్తుందని అదే వేరే విషయం. అది మటుకు అక్కడ మనకి చౌకడిపో ఒక ప్లేస్లో ఉండేది, పర్టికులర్ ప్లేస్లో సంథింగ్ పబ్లిక్ ఏదో పని మీద వెళ్తూ ఉంటారు, ఉండొచ్చు లేకపోతే హెల్త్ బాగుండొచ్చు లేకపోవచ్చు. సరే ఈ రోజు రాలేదు, వెళ్ళి తీసుకునేవారు సంథింగ్ అదే అదే టైం టు టైం మనం వెయిట్ చేయవలసి వస్తుంది. అంత ఎమర్జెన్సీ ఉన్నా బండి కోసం అది మటుకు వేస్ట్ అండి, వేస్ట్. అది అంత వేస్ట్ అండి. మనం గ్యాస్ 2 మచ్ అండి, 12-12.50. ఇంకా గ్యాస్ ఏంటి, ఇంకా అన్ని ఒకటి కాదు అన్ని అన్ని కరెంటు చెత్తని కానీ ఇంకా విపరీతమైన అక్కడ అనకూడదు కానీ అండి. వాటర్ ఇక్కడ హౌసింగ్ బోర్డ్ అంతా వాటర్ పొల్యూషన్ దోమలు ఏంటి, ఒక రకాల డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి అంటే ఒకటి లేదు కదా. ఇక్కడ అయినే ఉన్నారు యాంటీ గవర్నమెంట్ అనుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే గారికి పైన సహకరిస్తే నిధులు అని టైం విడుదల చేస్తే సక్రంగా ఆయన చేస్తారు, ఆయన వరకు ఆయన ఫైట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఈసారి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం మార్పు వచ్చింది అంటారా? అంటే జనాలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు కదా ఏ నియోజకవర్గానికి. మొన్నటి వరకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని జగన్ గారు అన్నారండి, ఇప్పుడు ఈ ఒక్క ఛాన్స్ ఆయన పైన ఆయన అంటున్నారు. ఒకవేళ టైప్ అయి చేసినా ఎవరైనా ఒకవేళ ఈయన పాల్గొనే నియోజకవర్గం పరంగా అయితే నిమ్మల రామనాయుడు గారు ఇంకా కొట్టేది లేదు, ఆయన తిరుగులేదు తిరగలేదు. ఒకవేళ తెలుగుదేశంతో జనసేన కానీ ఇంకో సంథింగ్ బీజేపీ కానీ ఇంకా ఇతర పార్టీలు కానీ టైప్ అయితే మంచిగా ఈయన వస్తారు. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఈరోజు ఈ అల్లికలు లేకపోతే ఈ అంటే అసలు ఎలా ఉంది? ఈ పెరిగిన ధరలు కానీ కూరగాయలు ఒక 500 తీసుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ఏమంటారు మీ సామాన్యుడిగా, మీ అసలు పరిపాలన, ఈ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అయితే అండి మనకి ఇది ఏమీ లేదండి. మనకి మాకు చేయూత పథకం అని ఏమైనా ఇచ్చారు కానీ మా మేదర్లకు ఏది ఇవ్వాలి మాకు. అంటే చేనేత పనులు వాళ్ళందరికీ మేము ఎంతో ఆదుకుంటా అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, మా మేదర్ల కులవృత్తులకి మాకు ఏ జిల్లాలో కూడా మాకు ఇవ్వలేదండి. 10,000 వచ్చానన్నారు, ఇవ్వలేదు. మిగతా అన్ని వచ్చినాయి కానీ మాకు ఈ మట్టికి వేయలేదు. ఖర్చులు పెరిగినాయి, ఖర్చులు బాగా పెరిగిపోయినాయండి. పని చేస్తే పని లేదు, పోనీ తప్ప ఇంకో పని చేసుకోవడానికి మాకు వేరే పనులు రావు సార్. అది చేసిన అసలు మాకు మాకు అన్నిటికి కోళ్ళ కాపులు వెళ్ళాయండి, వాటికి బదులు ఇనప కాపులు పెట్టారు. అసలు మాకు వ్యాపారమే లేదండి. అసలు మాకు దీనికి తోడు మరి ఖర్చులు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినా. అవునండి, ఇవన్నీ కట్టుకునేలాగా ఉన్నావా సార్? సామాన్ లేదు సార్. మీ పాలకొల్లులో ఇలాంటి చిన్న చిన్న చిరు వ్యాపారులు వస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంట? చిరువ్యాస ఏ వ్యాపారాలు అసలు అంతకంత మాత్రమే తప్పని ఏమి లేదు సార్. మరి ఎలా సార్, ఎలా నమ్మి ఓటు వేసామంటారు మనం? ఓటు అంటే మామూలుగా వేసాం కానీ ఇదే ఉందండి. అది ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు సరే ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఆయన గెలిచాడు, అధికారంలో లేరు, ఆయన పనితీరు ఎలా ఉంటుంది సార్? ఆయన పనితీరు అంటే పర్లేదండి. అది అంటే ప్రజల్లో ఉంటాడా? ప్రజలకి ప్రజల్లోనే ఉంటారు, ప్రజలకు బాగానే చేస్తారు సేవ. అది